కౌడిపల్లి మండల పరిధిలోని తునికి నల్లపోచమ్మ వద్ద ఎస్సీ మాల మండల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాల రాష్ట ప్రధాన కార్యదర్శి హాజరై మాట్లాడారు. కౌడిపల్లి మండల పరిధిలోని తునికి నల్లపోచమ్మ ఆలయం వద్ద మండల మాల మహానాడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట ప్రధాన కార్యదర్శి కనిగిరి రవికుమార్ మాట్లాడుతూ రాష్టంలో గత కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చిన భూములను ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని, వైకుంఠధామాలు డంప్ యార్డు పేరుతో భూములు తీసుకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాష్టంలో అందరికీ దళిత బంధు ఇవ్వాలని మాల మహానాడు రాష్ట ప్రధాన కార్యదర్శి రవికుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో మాల మహానాడు ఆధ్వర్యంలో భారీ సభ పెడతామని ఆయన తెలిపారు. గ్రామ కమిటీలు నిర్వహించి మండల కమిటీలు, జిల్లా కమిటీలు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట ప్రచార కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కన్వీనర్ ఆకుల పెంటయ్య, కో కన్వీనర్ సంజీవ్, మండల ఇన్ఛార్జి శివకుమార్, మధు, యాదగిరి, శాంతకుమార్, భూషణం, దార దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. కూడా అదే చెప్తున్నాము, కొంత దళిత బంధు అనేది ఇచ్చి కూడా మళ్ళీ వాపస్ తీసుకున్న దాఖలాలు ఈ మధ్యన వింటున్నాము. రాష్ట్రాలలో ఉన్న అధికార పార్టీ, మేము అధికార పార్టీలో ఉన్నా కానీ మా జాతి కోసం ఎప్పుడైనా మేము వారిని నిలదీస్తూనే ఉంటాము. ఇక్కడ మా గ్రామాలలో ధరణి అనేది పెట్టి మా యొక్క ఎస్సీ ఎస్సీ మైనార్టీల భూములను మళ్ళీ వారికి ఒక గ్రామంలో ఒక వైకుంఠధామం అని మరియు డంప్యార్డ్ అని మా యొక్క దళితుల భూములను లాగేసుకుంటున్నారు. దీనిపైన మేము ఆల్రెడీ లక్ష్మయ్య సార్తో చెప్పి మేమందరం మళ్ళీ గవర్నమెంట్ తో ఒకసారి దీన్ని అవకాశం తీసుకుని మా యొక్క మెమరణం కూడా ఇవ్వడానికి మేము అందరం సిద్ధమవుతున్నాము. మా యొక్క మాలల గురించి ఈ మధ్య కొంతమంది అక్కడ ఇక్కడ అవాకులు చవాకులు పలుకుతున్నారు. మేము వచ్చే నెల 31వ తారీఖు చలో హైదరాబాద్ పిలిపించాము. ఆ రోజు 5000 మందితోని ఈ యొక్క మాలల తెలంగాణ మాల మానాడు ఒక సక్క అనేది హైదరాబాద్ లో చాటుతున్నాము. దానికి అందరూ గ్రామాల నుంచి మండలాల నుంచి విచ్చేసి దాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటూ జై.